నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నాని మెల్లగా తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు కెరియర్లో లో మొదటిసారి శామ్ సింగరాయ్ అనే సినిమాతో భారీ ప్రయోగానికే సిద్ధమయ్యాడు నాని కెరియర్లో లో కూడా ఇదే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సినిమా మొదట్లోనే చాలా చర్చల తర్వాత ఒక నిర్మాత నుంచి మరొక నిర్మాతకు చేరుకుంది ఈ సినిమాతో ఎలాగైనా ఆఫీస్ సీట్ ను అందుకొని తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్న నాని ఇటీవల ఒక స్పెషల్ ప్లాన్ వేసినట్లు కూడా తెలుస్తుంది సినిమాపై మళ్లీ కరోనా ప్రభావం పడకూడదని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడట అందుకోసం ఒక లాంగ్ షెడ్యూల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం అందుతుంది అంటే ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకుండా సినిమా షూటింగ్ ను కొనసాగించాలని డిసైడ్ అయ్యాడట ఇప్పటికే రెండు సార్లు కరోనా వలన షూటింగ్ పనులకు అంతరాయం కలిగింది పెద్ద సినిమా కాబట్టి అలా ఎంత మాత్రం జరగకూడదని నిర్మాతలు ఆలోచిస్తున్న సమయంలో నాని తన ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది రామసింగరాయ్ అయిపోయిన తర్వాతే మరొక సినిమాను టచ్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు